వరి పంటకు సోకి నష్టం కలిగించే పురుగులలో కాండం తొలిచే పురుగు ముఖ్యమైనది. దీనిని రైతులు తెల్లకంకి పురుగని పిలుస్తుంటారు. పంట అన్ని దశలలో ముఖ్యంగా నారుమడి పిలకలు తొడిగే దశ పంట ఈనక దశ ముందు వరకు సోకుతుంది. పిల్ల పురుగులు మొక్క మొదలకు చేరి కాండంలోకి తొలుచుకుపోయి లోపలి భాగాలు తింటాయి. ఫలితంగా పిలకలు వేసే దశలో మొవ్వ చచ్చిపోతుంది. చచ్చిన మొవ్వను లాగితే తేలికగా ఊడి వస్తుంది. రాష్ట్రంలో వరి సాగు చేస్తున్న అన్ని ప్రాంతాలలో ఇది సోకి నష్టం కలిగిస్తుంది. దీని నివారణలో అశ్రద్ధ చేస్తే దిగుబడులు బాగా తగ్గుతాయి. తొలి దశలోనే గుర్తించి నివారించుకోవాలి. చిరుపొట్ట దశలో కాని ఈనిన తరువాత కాని పురుగు ఆశిస్తే తయారవుతున్న గింజలకు పోషక పదార్థాలు అందక గింజలన్నీ పొల్లు లేక తాళు గింజలుగా మారి వెన్ను తెల్లగా ఎండిపోతుంది. కాండం తొలిచే పురుగు ఆకులపై గ్రుడ్లను సముదాయంగా పెడుతుంది. దీని నుండి వచ్చే లార్వా అంటే పిల్ల పురుగులు పంటకు ఎక్కువ నష్టం కలిగిస్తాయి. పిల్ల పురుగులు ముఖ్యంగా కాండం మొదలులోకి తొలచుకుపోయి మొవ్వ చనిపోయేటట్లు చేస్తాయి. పంట పిలక తొడిగే దశలో చదరపు మీటరుకు 5% చచ్చిన మొవ్వలు లేక ఒక గ్రుడ్ల సముదాయం కనిపించినా నివారణ చర్యలు తీసుకోవాలి. ఈలో పిలక దశలో చదరపు మీటరుకు ఒక తల్లి పురుగు ఉన్నా సస్యరక్షణ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. పంట చిరుపొట్ట దశలో చదరపు మీటరుకు కాండం తొలిచే పురుగు యొక్క తల్లి పురుగు ఒకటి ఉన్నా క్రిమి సంహారకాలు చల్లాలి. కాండం తొలిచే పురుగు నివారణకు ఎకరాకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలను 10 కిలోల చొప్పున వాడాలి. గుళికలను సరైన మోతాదులో ఇసుకతో కలపాలి. తరువాత పొలంలో బురద పదునులో గుళికలను సమంగా వెదజల్లాలి. లేకపోతే కార్బోఫ్యూరాన్ గుళికలు కూడా ఎకరాకు 10 కిలోల చొప్పున వేయాలి. ద్రావకపు మందులైతే లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేక 2 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ కలిపి పంట మీద